రాజు ఆదివాసి స్వతంత్ర సమర యోధుడు బిర్సా ముండా 149వ జయంతి సందర్భంగా మరి మన ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పట్టుచీర గ్రామంలో నిర్వహించటం అనేది జరిగింది. మరి చరిత్రలో చూసినట్లయితే స్వతంత్రం కోసం ఆదివాసీలు ఎంతోమంది పోరాటం చేసి ఉన్నారు, స్వయం పాలన కోసం ఎంతోమంది ఆదివాసీ పోరాట యోధులు అసలు భాషి ఉన్నారు. మరి ఈనాడు అటువంటి వారి యొక్క చరిత్ర కాలకత్వంలో కలిసిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఆదివాసీల పట్ల సిద్ధశుద్ధి చూపించకపోవటమే. మరి ఇప్పుడిప్పుడే ఆదివాసీ యోధుల యొక్క చరిత్రలు బయటపడటం అనేటటువంటిది శుభసూచకం. అదేవిధంగా ఆదివాసీల కోసం రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ఆదివాసీ చట్టాలు నేటికి అమలు కాని దశలోనే ఉన్నాయి. దీనివలన ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, సరైన ఉపాధి, సరైన ఉద్యోగ అవకాశాలు కలపడం లేక ఎంతోమంది ఆదివాసీ నిరుద్యోగులు ఇంకా కూలిబాట పట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే దుస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా మరి ఈరోజు చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామకాలు జీవో నెంబర్ 3ను కూడా గిరిజనేతలు కుట్రతోటి కొట్టివేయించడం జరిగింది. దీనంతటి కారణం ఆదివాసీ చట్టాలు సరిగ్గా అమలు కాకపోవటమేనని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తూతూ మంత్రంగా ఏదో మీ నాయకుల యొక్క జయంతులు వర్ధంతులు చేస్తున్నామని చెప్పుకోవటం కాదు, నిజంగా మీరు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదో పేరుకి ప్రోగ్రామ్ చేయటం కాదు, ఆదివాసీ చట్టాలు అమలు చేయండి, ఆదివాసులకు సంపూర్ణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ వలస గిరిజనేతలను ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించండి, అప్పుడు మాత్రమే ఆదివాసీ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.